నెల్లూరు జిల్లా కలగిరి మండలంలో గణంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్న జరిగింది. ఈ కార్యక్రమంలో కలగిరి వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ, నాయకులు సతీష్ బాబు, చెరెడ్డి సుబ్బారెడ్డి, బండారు మల్లికార్జున, సోమి శ్రీనివాసులు రెడ్డి, కొండపల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అట్లాగే ఘనమైన నివాళి సమర్పించి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. జలయజ్ఞ ప్రదాత, అట్లాగే ఆరోగ్యశ్రీ 104, అటువంటి జలయజ్ఞం 108, ఎన్నో మహత్తర కార్యక్రమాలు సృష్టించి రాష్ట్రంలో పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మన మరణించి చాలా 12 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు కూడా ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినట్టుగా ప్రజలందరూ బాధపడుతున్నారు. ఆయన కుమారుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ఆశీస్సులు ఆయనకి ఇవ్వాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పరిపాలన బాగా సాగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఎక్కువ ఉండాలని కోరుకుంటూ ఈరోజు కలగిరిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పాత్రికేయులకు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.